हाय फ्रेंड्स वेलकम टू गौरी स्मार्ट चैनल ऑनलाइन प्रैक्टिस भागना मूडो रोज वस्तु इंका मन आर रोज मन अडवांस स्पोकन इंग्लिश फ्लुएंट इंग्लिश अडवांस स्पोकन इंग्लिश कोसम जूलाई 21 ना चैनल तप्पकुंडा वाच चेयंडी लेवल 1 ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా ఒక నోట్స్ పెట్టి రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా చాలా బాగా ఇంగ్లీష్ అనేది వస్తుంది. సో ఈరోజు మనం ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క ప్రాక్టీస్ టెస్ట్ 3కి వెళ్ళిపోదాం. ఆన్లైన్ ప్రాక్టీస్ 3కి లెట్ అస్ స్టార్ట్. నువ్వు ఎందుకు హైదరాబాద్ వెళ్ళావు? యువర్ టైం స్టార్ట్ నౌ. నువ్వు ఎందుకు హైదరాబాద్ వెళ్ళావు? ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వై డిడ్ యూ గో హైదరాబాద్? వై డిడ్ యూ గో హైదరాబాద్? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నువ్వు ఎక్కడికైనా ప్రయాణించగలవు? నువ్వు ఎక్కడికైనా ప్రయాణించగలవు? దీని ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైము. దీని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. నువ్వు ఎక్కడికైనా ప్రయాణించగలవు. అదేవిధంగా కింద ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో మనకి 20 ప్రశ్నలు ఉంటాయి, వాటికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవి చెక్ చేసుకోండి, ఏది రైట్ ఏది రాంగ్ కూడా మనకి తెలుస్తుంది. సో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు ఆన్సర్స్ అనేది నా వాట్సాప్ నెంబర్ పంపించండి. నువ్వు ఎక్కడికైనా ప్రయాణించగలవు, కమాన్ రాయండి. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్. యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్. నువ్వు ఎక్కడికైనా ప్రయాణించగలవు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మన ఇతరులను ముట్టుకోకూడదు. మీ టైం స్టార్ట్ అయింది. మనం ఇతరులను ముట్టుకోకూడదు. కిందన కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ రాయండి. మన ఇతరులను ముట్టుకోకూడదు. కిందన కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని రాయండి. కమాన్ టైం అయిపోతుంది, ఫాస్ట్ ఫాస్ట్గా రాయండి. ఇప్పుడు దీని ఆన్సర్ అయితే ఒకసారి చూద్దాం. వీ షుడ్ నాట్ టచ్ అదర్స్. వీ షుడ్ నాట్ టచ్ అదర్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు ఇంట్లోనే ఉండు. కమాన్, చాలా ఈజీ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అనేది ఈజీ టు కాంప్లెక్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఈజీ ఇస్తున్నాను. కమాన్, ఈజీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. చాలా ఈజీ, చాలా ఈజీగా టైప్ చేయొచ్చు. టైప్ చేయడానికి ఈజీగా ఉన్నది, చాలా సింపుల్ సెంటెన్స్ ఇస్తున్నాను, రాయండి, ఫాస్ట్గా రాయండి. ఈ విధంగా ఏంటంటే మీకు వెబ్స్ అనేవి అలవాటు అవుతాయి. నువ్వు ఇంట్లోనే ఉండు. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. యూ స్టే అట్ హోమ్. యూ స్టే అట్ హోమ్. యూ స్టే అట్ హోమ్ ఓన్లీ కూడా అనొచ్చు. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. ఇప్పుడు ఆ బాబు 5 రూపాయల కాయిన్ మింగేశాడు. ఆ బాబు 5 రూపాయల కాయిన్ మింగేశాడు. కమాన్, దీని యొక్క ఆన్సర్ రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇలాంటివి ఏంటంటే మనకి చాలా చాలా వెబ్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఆ వెబ్స్ తెలియడం వల్ల ఏంటంటే మనకి ప్రాక్టీస్ అనేది అవుతుంది. మన మైండ్లో వెబ్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. సో కనుక ఆన్సర్స్ రాయండి ఫాస్ట్గా, కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ రాయండి ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. దట్ బాయ్ స్వాల్డ్ స్వాలోడ్ 5 రూపీ కాయిన్. ఇక్కడ కాయిన్స్ అనిపండి. దట్ బాయ్ స్వాలోడ్ 5 రూపీ కాయిన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. నువ్వు ఈ బిర్యానీ రుచి చూడు. నువ్వు ఈ బిర్యానీ రుచి చూడు. కమాన్, టైం అయిపోతుంది, రాయండి ఫాస్ట్గా. 30 సెకండ్స్ కామెంట్ బాక్స్లో రాయండి. నిన్న చాలామంది రాశారు, చాలామంది అంటే చాలామంది రాశారు, మీ అందరికి కూడా ధన్యవాదములు. నువ్వు ఈ బిర్యానీ రుచి చూడు, కమాన్. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. యు టేస్ట్ దిస్ బిర్యానీ. యు టేస్ట్ దిస్ బిర్యానీ.
ओके नेक्स्ट प्रश्न के वेदा इकड़ प्रोग तागरादु इकड़ प्रोग तागरादु चाला ईजी अंडी रायंडी इकड़ प्रोग तागरादु कमेंट बॉक्स लो रायंडी मी आंसर नी ओके दीन आंसर चुदा नो स्मोकिंग इयर नो स्मोकिंग इयर नेक्स्ट प्रश्न के నేను రంగస్థలం సినిమా చూడడానికి ఇష్టంగా ఉన్నాను నేను రంగస్థలం సినిమా చూడడానికి ఇష్టంగా ఉన్నాను ఓకే యువర్ టైం స్టార్ట్ నౌ కింద కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ రాయండి అదే విధంగా కింద ఒక టెస్ట్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ 3 ఈ రోజు దానిలో 20 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేసినా సరే అది రైట్ ఆర్ రాంగ్ చెప్తుంది సో అది చెక్ చేసుకుని నాకు ఆన్సర్స్ అనేవి పంపించండి మీ యొక్క పేరుని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు ఏది రైట్ ఏది రాంగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఆ విధంగా విశ్వాసం ఇస్తున్నాను ఒక ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం ఐ యామ్ విల్లింగ్ టు వాచ్ రంగస్థలం మూవీ ఐ యామ్ విల్లింగ్ టు వాచ్ రంగస్థలం మూవీ నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం ఇప్పుడు నువ్వు ఆ జాబ్ ఎందుకు వదిలేసావు నో టైం స్టార్ట్ నౌ నువ్వు ఆ జాబ్ ఎందుకు వదిలేసావు త్వరగా రాయండి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి నువ్వు ఆ జాబ్ ఎందుకు వదిలేసావు ఫాస్ట్గా రాయండి 30 seconds మాత్రమే టైం 30 seconds మాత్రమే ఓకే ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూద్దాం Why did you resign that job? Why did you resign that job? So chusara kotta kotta webs ane vastunna manaki ibbu next question ku veldamu. Nuvu chesina project naaku samarpinchali. Nuvu chesina project naaku samarpinchali. Your time start now. నువ్వు చేసిన ప్రాజెక్ట్ నాకు సమర్పించాలి దీంతోపాటు కింద నా గ్రాండ్ టెస్ట్ 3 ఉందండి అది 20 ప్రశ్నలు ఉంటుంది దానికి ఆన్సర్స్ కూడా ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి ప్రతి ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఏది రైట్ ఏది రాంగ్ కూడా మీకు యూట్యూబ్లో తెలుస్తుంది దాని ద్వారా ఏంటంటే నాకు కరెక్ట్ ఆన్సర్స్ అని పంపించండి 20కి 20 మీకు వచ్చినట్లయితే మీ యొక్క పేరుని నెక్స్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టాపర్స్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం యూ షుడ్ రిపోర్ట్ యువర్ ప్రాజెక్ట్ టు మీ నువ్వు చేసిన ప్రాజెక్ట్ నాకు సమర్పించాలి You should report your project to me. Next question ku veldamu. Jay Simha deninaina sare suluga gurtinchukogaladu. Your time start now. Jay Simha deninaina sare suluga gurtinchukogaladu. So chaala famous ane Jay Simha anatnu manaki 7 Guinness record lu aithe sampadincharu. So ఆయన ఏదైనా సరే సులువుగా గుర్తించుకుంటారన్నమాట సో ఇప్పుడు ఇదే సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి లెట్ అస్ సీ ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం జయసింహ కెన్ రిమెంబర్ ఎనీథింగ్ ఈజీలీ జయసింహ కెన్ రిమెంబర్ ఎనీథింగ్ ఈజీలీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం ఆమె 10వ తరగతిలో ప్రతిభా అవార్డ్ అందుకోగలిగింది ఆమె 10వ తరగతిలో ప్రతిభా అవార్డ్ అందుకోగలిగింది కమాన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని రాయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని రాయండి కమాన్ ఓకే ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం She could receive Pratibha Award in 10th class. She could receive Pratibha Award in 10th class. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము అతడు ప్రతిభా అవార్డును తిరస్కరించాడు కమాన్ దీని ఆన్సర్ రాయండి అతడు ప్రతిభా అవార్డును తిరస్కరించాడు అతడు ప్రతిభా అవార్డును తిరస్కరించాడు కమాన్ దీని ఆన్సర్ రాయండి దీని ఆన్సర్ చూద్దాం హీ రిఫ్యూజ్డ్ ప్రతిభ అవార్డ్ హీ రిఫ్యూజ్డ్ ప్రతిభ అవార్డ్ నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము
నా బైక్ కోసం నేను ఈఎంఐ తప్పనిసరిగా కట్టాలి. ఇప్పుడు దీని ఆన్సర్ రాయండి ఫాస్ట్గా. నా బైక్ కోసం నేను ఈఎంఐ తప్పనిసరిగా కట్టాలి. దీంతోపాటు మేము కిందన గ్రాండ్ టెస్ట్ 3 అనేది ఇస్తున్నానండి, అది కూడా ఆన్సర్స్ రాయండి. మీకు ఇంగ్లీష్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తుంది, మీకు వెబ్స్ అనేవి బాగా వస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చినట్టే. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఐ మస్ట్ పే ఈఎంఐ ఫర్ మై బైక్. ఐ మస్ట్ పే ఈఎంఐ ఫర్ మై బైక్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఆ కారు వెనక్కి తిరిగి వస్తుంది. ఆ కారు వెనకకు తిరిగి వస్తుంది. చాలా ఈజీగా ఇస్తున్నానండి, ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మీకు రాయడానికి ఈజీగా ఉండవే ఇస్తున్నాను. మీరు విత్ ఇన్ 30 సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది రాసే విధంగానే ఇస్తున్నాను, కనుక మీరు ఈ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఎన్ని రైట్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి వీడియో చూసి మీరు ఎన్ని రైట్ రాశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇరవైకి 20 వస్తే, లేదంటే 15కి 15 వస్తే మీరు గ్రేట్, యూఆర్ గ్రేట్, రియలీ యూఆర్ గ్రేట్. దీని ఆన్సర్ చూద్దాం. దట్ కార్ రిటర్న్ బ్యాక్. ఆ కారు వెనక్కి తిరిగి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నేను మా స్కూల్కి చేరుకున్నాను. దీని ఆన్సర్ చూద్దాం. జనరల్గా ఇలాంటివి మనం అంటాం అంటే ఫోన్ చేసి, అమ్మా నేను స్కూల్కి చేరుకున్నానమ్మా అని అంటాం. సో అది ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలంటే, కొత్త కొత్త వెబ్స్ అని నేను ఇస్తున్నాను, అన్ని సెంటెన్స్ కూడా కొత్తగా ఉంటాయి, కనుక మీరు అన్నీ కూడా ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి. సో ట్రై చేస్తే పోయేదేమీ లేదు, ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది, కనుక ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఐ రీచ్డ్ మై స్కూల్. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. ఉపాధ్యాయులు పిల్లలందరినీ పై తరగతులకు పంపించారు. కమాన్ ఫాస్ట్గా రాయండి కామెంట్ బాక్స్లో, కొద్ది సెంటెన్స్ పెద్దది, కొనుక ఫాస్ట్గా రాయండి. కమాన్ ఫాస్ట్గా రాయండి. ఉపాధ్యాయులు పిల్లలందరినీ పై తరగతులకు పంపించారు. ఇది ఆన్లైన్లో కాదండి, మీరు తర్వాత వీలున్నప్పుడు కూడా రాయొచ్చు. ఒకవేళ మీరు ఈరోజు ఆన్లైన్ రాకపోతే తర్వాత అయినా మీరు ఒకవేళ ఈ వీడియో చూడకపోతే మనకు అప్పుడు చూసి అప్పుడు రాయండి. దీని ఆన్సర్ చూద్దాం. టీచర్ ప్రమోటెడ్ ఆల్ చిల్డ్రన్ టు నెక్స్ట్ క్లాస్. ఇక్కడ టు నెక్స్ట్ క్లాస్ అని కూడా రాయొచ్చు. టీచర్ ప్రమోటెడ్ ఆల్ చిల్డ్రన్ టు ది నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నువ్వు ధైర్యంగా ఆంగ్లంలో మాట్లాడతావా. ఓకే, ఇప్పుడు దీని ఆన్సరు రాయండి. 30 సెకండ్స్లో రాయండి, మీరు ఫస్ట్గా రాయండి. 30 సెకండ్స్లో రాయండి మీ యొక్క ఆన్సర్ని. నువ్వు ధైర్యంగా ఆంగ్లంలో మాట్లాడతావా. మొత్తం అన్ని సెంటెన్స్ ఇస్తున్నానండి మీకు. 21 డేస్ ఏవైతే అయిందో ఆ 21 డేస్ జరిగినవన్నీ కూడా కలిపి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ వెబ్స్ అన్ని తీసుకొని నేను ఇస్తున్నాను, కనుక మీరు మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డూ యూ డేర్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. మనం మన పరీక్షా ఫలితాలను సరిచూసుకునే అవసరం లేదు. ఓకే, దీని ఆన్సర్ రాయండి. 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను, రాయండి దీని ఆన్సర్. మనం మన పరీక్షా ఫలితాలను సరిచూసుకునే అవసరం లేదు. దీంతోపాటు కింద ఒక టెస్ట్ అయితే ఉంది, గ్రాండ్ టెస్ట్ 3, దానికి 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను, ఈ ఆప్షన్స్ పిక్ చేసి మీరు రైట్ రాంగో చెక్ చేసుకోవచ్చు. అప్పుడు అన్ని రైట్ అయితే నాకు మీ యొక్క ఆన్సర్స్ని రాసి పంపించండి. ఒక అన్ని రైట్ కాకపోయినా సరే అవి రైట్ చెక్ చేసుకుని అప్పుడు నాకు ఆన్సర్స్ అనేవి పంపించండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు అనేది ఉంటుంది. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాము. వీ డూ నాట్ నీడ్ టు వెరిఫై అవర్ రిజల్ట్స్. వీ నీడ్ నాట్ టు వెరిఫై అవర్ రిజల్ట్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నువ్వు ఈ కోవిడ్ సెలవులను ఏ విధంగా వినియోగించుకున్నావు
కమన్ ఆన్సర్ రాయండి. నువ్వు ఈ కోవిడ్ సెలవులను ఏ విధంగా వినియోగించుకున్నావు? ఓకే, దీని ఆన్సర్ చూద్దాము. హౌ డిడ్ యూ యూటిలైజ్ దిస్ కోవిడ్ 19 హాలిడేస్? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. సో ఇది అండి 20 ప్రశ్నలు అయిపోయి, చాలా వేగంగా అయిపోయి 20 ప్రశ్నలు. కనుక మీరు కనుక ఈ 20కి 20 వచ్చినట్లయితే మీకు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చినట్టమాట. అదేవిధంగా ప్రతిరోజు మీకు 15 లేదా 20 క్వశ్చన్స్ అనేవి ఆన్లైన్ ప్రాక్టీస్ ఉంటుంది. అదేవిధంగా 20 క్వశ్చన్స్ మనకు గ్యారంటీగా మీకు గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రాండ్ టెస్ట్లోనే 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో కూడా సరైన సమాధానం, సరికాని సమాధానం ఉంటుంది. మీరు ఏదైనా ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అది రైట్ అయితే కంగ్రాచులేషన్ వస్తుంది, అది రాంగ్ అయితే ట్రై అగైన్ వస్తుంది. సో ఆ విధంగా మీరు ప్రతి ఆన్సర్ని చెక్ చేసుకొని ఏదైతే కరెక్ట్ ఆన్సరో దానికి ఒక వైట్ పేపర్ మీద నాకు ఆ ఆన్సర్స్ అన్నీ రాసినట్లయితే, సో అది మీరు ఇన్ టైంలో పెట్టినట్లయితే మీ యొక్క పేరైనా నెక్స్ట్ టైం వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఆన్లైన్ ప్రాక్టీస్ 4లో కలుద్దాం రేపు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు దిస్ వీడియో టు ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.